గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహపురం గ్రామంలో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగు నాగార్జున ప్రతి ఇంటికి తిరుగుతూ నవరత్నాలు ముద్రించిన కరపత్రాలను పంచుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, వేమూరు నియోజకవర్గ ప్రజలు అంత వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు, కానీ ఇక్కడ రైతులకు రెండో పంటకు నీరు లేక రైతులు అలోలక్ష్మణ అంటున్నారన్నారు. పండిన పంటకు కిట్టుబాటు ధర కూడా కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రెండో పంటకు నీళ్లందించలేని దద్దమ్మ మంత్రి నక్క ఆనందబాబు అని విమర్శించారు. అందుకే అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే రాజన్న తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గం వేమూరు, ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజానీకం రికార్డ్ చేయటం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయం దండుగా అనే ఆలోచన, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన వ్యవసాయం పండుగ, పేద ప్రజలు బతకాల, రైతాంగం సస్యశ్యామలంగా ఉండాలా, పల్లెటూర్లు సుఖశాంతులతో బతకాలన్న ఆలోచన. కానీ ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసింది, వ్యవసాయం సంబంధించిన రైతులకు రుణమాఫీ చేస్తారని మోసం చేసింది. 4 సంవత్సరాల 9 నెలలు పైగా అయిపోతుంది, రైతు ఈరోజు చాలా భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నాడు. రైతును ఆదుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కౌలు రైతుకి భరోసా ఇవ్వలేని చంద్రబాబు నాయుడు గారు, కూలు చేసుకునే వ్యక్తులకి అవకాశాలు ఇప్పించలేని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కానీ కృష్ణా డెల్టా ప్రాంతంలో కానీ పర్టికులర్గా తెనాలి డివిజన్లో రెండో పంటకు నీళ్లు లేవు, నీళ్లు అడుగుతూ ఉన్నాం, నీటి అధికారులు కానీ స్పందించరు, పైన నీళ్లు లేవంటారు, తప్పిదని చంద్రబాబు నాయుడుది. అందుకనే నేను ఏమంటా ఉన్నానంటే, వ్యవసాయం మీద వివక్షతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే జొన్న మొక్కజొన్న మేము పెసరా వేసుకునే రైతులకు కానీ మెట్ట ప్రాంతంలో ఈరోజు నీళ్లు అందినటువంటి పరిస్థితి కూడా ఉంది, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. తక్షణమే కాంపెన్సేషన్ ఇవ్వాలా, తక్షణమే రైతులను ఆదుకోవాలా. ఈరోజు మోటార్కి ఆయిల్ ఖర్చులు, ఆయిల్ ఇంజన్లు 5-6 వేలు అవుతున్నాయి. 9 గంటలు నువ్వు విచిత విద్యుత్ ఇస్తానని చెప్పావు, విద్యుత్ ఈరోజు 6 గంటలు కూడా ఇవ్వటల్లా. అసలు ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ఎవరికి సహాయం చేయాలి? నువ్వు ఏదో వచ్చి రోడ్లు అంటే తిరిగి నీకు సంబంధించిన పెత్తందారుల దగ్గర వెళ్తే పేదవాళ్ళ పరిస్థితి ఏమని అడుగుతా ఉన్నా, కూలి చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏమని అడుగుతా ఉన్నా. రైతుల్లో అనేక మంది అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతా ఉన్నావు? చేతగాని మంత్రిగా, పరిపాలన తెలియనటువంటి మంత్రిగా నువ్వు ముందుకెళ్తా ఉంటే ఈ ప్రాంతం ఎట్లా బాగుంది? నేను ఈరోజు కొల్లూరులో తిరుగుతూ ఉన్నా, చాలా చోట్ల పూరి గుడిసెలు, చాలా చోట్ల డ్రైనేజ్ సరిగా లేదు, చాలా చోట్ల ఇళ్ళు లేవు, చాలా చోట్ల ఇళ్ళ మీద కప్పు లేదు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఇళ్ళు ఎవరికి ఇచ్చావని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈలేకపోయావు? పల్లెలు గుర్తు రావా? ఎంత పల్లె కొల్లూరులో, ఉదాహరణకు కొల్లూరులో పల్లె చూసుకుందాం, చాలా పెద్ద పల్లె. ఈరోజు ఎన్ని పూరి గుడిసెలు, సరిగా రోడ్లు కూడా లేవు.